హాయ్ అండి నమస్తే నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు రుత్ కిచెన్ ఈరోజు వీడియోలో పైనాపిల్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను ఇక్కడ ఒక కప్ వెనిలా ప్రీమిక్స్ని బ్యాటర్ని తయారు చేసుకున్నాను ఇక్కడ పైనాపిల్ ఇమల్షన్ యూజ్ చేస్తున్నాను దీంతో ఏంటంటే ఫ్లేవర్ అను ఇంకా కలర్ రెండు ఉంటాయి ఇవి చాలా ఈజీగా మీకు అవైలబుల్ అవుతుంది కేక్ మటీరియల్ షాప్లో హాఫ్ టీ స్పూన్ పైనాపిల్ ఇమల్షన్ని కేక్ బ్యాటర్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ టీన్లకు వేసుకొని బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ కోసం నేను బేక్ చేసేసుకున్నాను చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చేసిందో హాఫ్ కేజీ కేక్ కాబట్టి నేను ఇక్కడ వన్ కప్ వెనిలా ప్రిమిక్స్నే యూజ్ చేశాను ఇది మంచిగా త్రీ లేయర్స్లో కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హాఫ్ కప్ నీళ్ళు పోసుకున్నాను దాంట్లోనే ఇక్కడ పైనాపిల్ క్రష్ని యూజ్ చేస్తున్నానండి ఇది కూడా మీకు చాలా ఈజీగా దొరికేస్తుంది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా క్రష్ వేసుకోవాలి హాఫ్ కప్ నీళ్ళల్లో ఇది పైనాపిల్ కేక్ కాబట్టి మనం షుగర్ సిరప్ కాకుండా పైనాపిల్ సిరప్ని యూజ్ చేస్తున్నాము దాంతో కొద్దిగా క్రీమ్ని కేక్ బోర్డు మీద పెట్టిన తర్వాత అన్నిటికన్నా మధ్యలో లేయర్ కింద యూస్ చేస్తున్నాను దాని తర్వాత ఇప్పుడు ఏదైతే మనం పైనాపిల్ సిరప్ని తయారు చేసుకున్నాము దాంతో మంచిగా సోక్ చేసుకోవాలి ఇలా సోక్ చేసుకున్న తర్వాత క్రీమ్ వేసుకొని లెవెల్ చేసుకోవాలి మంచిగా కస్టమర్స్ చాలామంది వెనిలా ఫ్లేవర్ కాకుండా ఇలా పైనాపిల్ ఫ్లేవర్స్ చాలా ఇంకా కొన్ని ఫ్లేవర్స్ కూడా అడుగుతారు దాన్ని ఇలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక టూ టేబుల్ స్పూన్ దాకా మళ్ళీ క్రష్ వేసుకోవాలి క్రీమ్ పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ క్రష్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి క్రీమ్ పైన దాని తర్వాత సెకండ్ లేయర్ కూడా అలానే పెట్టుకున్నాను దాంతో అన్నిటికన్నా కింద లేయర్ పైన పెట్టేసుకొని మళ్ళీ సోక్ చేసుకొని క్రీమ్తో లెవెల్ చేసుకుంటున్నాను చూడండి ఇలా పైన ఫినిషింగ్ చేసేటప్పుడు మాత్రం పలెట్ నైఫ్తో చేసినప్పుడల్లా స్క్రాపర్తో క్లీన్ చేసుకుంటూ ఇలా లెవెల్ చేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా వీడియోలో దాని తర్వాత లాస్ట్లో ఈ రకంగా మీరు తిప్పారంటే మంచిగా స్మూత్గా వచ్చేస్తుంది పైన ఫినిషింగ్ నేను ఇక్కడ న్యూట్రల్ జెల్ తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఎయిటీ రూపీస్ తీసుకున్నాను చాలా ఈజీగా ఇది కూడా కేక్ మటీరియల్ షాప్లో దొరుకుతుంది కొన్ని కేక్స్లో న్యూట్రల్ జెల్ యూస్ చేయాల్సి వస్తుంది కొన్ని కేక్స్లో అయితే అవసరం ఉండదు ఒకవేళ మీకు న్యూట్రల్ జెల్ దొరకట్లేదంటే మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు వచ్చే వీడియోస్లో షేర్ చేస్తానండి దాని తర్వాత నేను ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా నీళ్ళతో కలుపుకుంటున్నాను కన్సిస్టెన్సీ కొద్ది కొద్ది నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి డ్రిప్పింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన దాకా నీళ్ళు కలుపుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ దాకా నీళ్ళు కలుపుకున్నాను దాని తర్వాత కలర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా డ్రిప్పింగ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది అక్కడ దాకా మనం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే న్యూట్రల్ జెల్ కొద్దిగా థిక్గా ఉంటుంది కదండి అందుకని దాని తర్వాత నేను ఇక్కడ కొద్దిగా సర్కల్ షేప్లో నాకు కావాలి కాబట్టి కేక్ టెన్తో ఇలా నేను మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వన్ నోజల్ తీసుకున్నాను వన్ నోజల్ కాకుండా మీరు కొద్దిగా చిన్నది స్టార్ నోజల్ తీసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఈ డిజైను యాక్చువల్లీ ఇది వన్ కేజీ కోసం డిజైన్ చూపించారు కస్టమర్ హాఫ్ కేజీలోనే చేయమన్నారు అందుకని కొద్దిగా కంజస్టెడ్ అయ్యింది నాకు అయినా కూడా పర్లేదు చాలా బాగుంటుంది మీరు మాత్రం ఇక్కడ పైన చిన్న నోజెల్ యూస్ చేయండి దాని తర్వాత మనం న్యూట్రల్ జెల్ తయారు చేసుకున్నాం కదండి దాంతో సైడ్లో ఫినిషింగ్ ఇవ్వాలి పలెట్ న్యాప్తో ఫస్ట్ పైపింగ్ బ్యాగ్తో వేసుకున్న తర్వాత పలెట్ నైఫ్తో ఇలా ఫినిషింగ్ చేసుకోవాలి ఇలా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత సైడ్లో కూడా న్యూట్రల్ జెల్ వేసుకోవాలి అంత కేక్నంత సైడ్లో న్యూట్రల్ జెల్ తోటే డెకరేట్ చేసుకోవాలి నంత ఇలా కార్డ్ అయినా లేకపోతే స్క్రాపర్తో అయినా ఇలా అన్నారంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది జెల్ ఏం కష్టం ఉండదండి స్మూత్లీగా స్ప్రెడ్ అయిపోద్ది నేను ఇక్కడ చిన్న నోజల్ నూర్ ట్వంటీ సెవెన్ తీసుకున్నాను దీంతో మీరు పైన కూడా డెకరేట్ చేసుకున్నారంటే చాలా అమేజింగ్గా ఉంటుంది డిజైన్ వచ్చి పైన మాత్రం ఎన్ వన్ కాకుండా కింద నోజల్ తోటే డెకరేట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ నోజలతోటే నేను బార్డర్ పెట్టాను నేను ఇక్కడ ఓహెచ్పి షీట్ తీసుకున్నాను మీరు కావాలంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు నేను చాక్లెట్ని మెల్ట్ చేసుకొని ఇక్కడ కొద్దిగా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ డార్క్ కంపౌండ్ తీసుకున్నాను థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ దాకా తీసుకొని మెల్ట్ చేసుకున్నాను స్క్రాపర్తో ఇలా పెద్ద వైపు సైడ్ ఉంటాయి చూడండి దాంతో ఇలా స్క్రాప్ చేసుకోవాలి ఇలా లావ్ డిజైన్ రావాలి మధ్యలో వచ్చి ఇంకెక్కడైతే కొద్దిగా చాక్లెట్ ఆగిపోయిందో అక్కడ కూడా మెల్లి చాక్లెట్ వేసుకొని పొడుగ్గా తీసుకురావాలి ఒక సైడ్ ఇలా కొద్దిగా బాటిల్ అన్నా లేకపోతే ఏదన్నా వేటిది పెట్టుకొని ఇంకో సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ కూడా వేట్ పెట్టుకోవాలన్నమాట మధ్యలో వచ్చి ఇది రోల్ అవ్వాలన్నమాట ఈ డిజైన్ మనకు కావాలి కాబట్టి దాంతో నేను ఇక్కడ క్యాడ్బర్రీ మోల్ తీసుకున్నాను ఇట్లాంటి మోల్స్ ఉన్నప్పుడు మీరు ముందే చాక్లెట్స్ తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే కేక్ ఆర్డర్ వచ్చినప్పుడు మీరు టూ మినిట్స్లో డెకరేట్ చేసుకోవచ్చేది రెండు నుంచి మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి దాంతో ఫ్రిడ్జ్లో పెట్టుకొని సెట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ కోసం చూస్తున్నారు కదా టెన్ మినిట్స్లోనే ఎంత మంచి సెట్ అయిపోయిందో ఈ డిజైన్ వచ్చి వన్ కేజీ కేక్ కోసం బాగుంటుందండి ఈ డిజైన్ పెడతానికి అది ఇప్పుడు హాఫ్ కేజీ కేక్లోనే రెడీ చేసుకోవాలి కాబట్టి నేను కొద్దిగా హాఫ్ కట్ చేసుకుంటున్నాను ఇదే నేను ఇలా ఈ రకంగా పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా వాళ్ళు ఫోటోలు పెట్టారండి వన్ కేజీ కేక్ అనమాట హాఫ్ కేజీ కేక్ కోసం చేయటానికి కొద్ది కంజస్టెడ్ అయింది నాకు ఇక్కడ దాని తర్వాత చెరీస్ని పెట్టేసుకోవాలి ఇలా సైడ్లో కొద్దిగా క్యాడ్బర్రీ చాక్లెట్స్ని పెట్టుకోవాలి ఈ హాఫ్ కేజీ కేక్ వచ్చి నేను మూడు వందలకి ఇచ్చాను చాలా బాగుంటుంది ఫ్లేవర్లో మాత్రం ఇలానే పైనాపిల్ ఫ్లేవర్ లోపల మనం ఫిల్లింగ్ చేయాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీరు కూడా తప్పుకుని ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్